కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఒక్కరూ ఉండరన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సీన్ మొత్తం మారుతుందన్నారు. ఇక కవిత జైలుకు వెళ్లిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో కేటీఆర్ ఉన్నారని, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు 30,000 మందికి ఉద్యోగ నియామకాలు చేపట్టినందుక రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడని ప్రశ్నించారు. వైఎస్ఆర్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. ఇక బీఆర్ఎస్ హయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట. అంటే ఎందుకు ఉచితంగా 50 కోట్ల మంది మహిళలు ఇవాళ ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి రోజు 15 కోట్ల రూపాయలు భరించి చేయడం తప్ప 500కి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు వాడినా అది ఒక 2,000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇస్తున్నందుక, నెలకు 1,000 రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని 0 బిల్లుగా మార్చి సంవత్సరానికి 12,000 ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ, తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా 200 కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారు అంటే 30,000 ఉద్యోగాలు మొత్తం మేమే సెట్ చేసినాము, దాన్ని ఆయన అనుకున్న జవాబులు మేము ఇచ్చి చెప్పుకుంటున్నాను. మరి ఎందుకు ఇవ్వలేకపోయావు కేటీఆర్? నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది, మీ నాయన దామోదరం అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళావు కదా. దేశ దేశాలు తిరుగుకుంటావు, ఏడ చూసినా టీవీలో నువ్వే అందరు నుంచి మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళావు. నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా 30,000 ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మేము గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి న్యాయపరంగా ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా ఆలోచించి కోర్టులలో దాన్ని పరిశీలి చేసుకుని 3 నెలలలోపు 30,000 ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 13,000 డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం, ఇంకా ఏ జాబ్లు ఇవ్వాలి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం, డేట్ ఇచ్చినాం, దానికి కూడా ప్రిపేర్ అవుతున్న పిల్లలు. ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళలో కూడా వచ్చిందా? 6 లక్షల కోట్లు, 6 లక్షల 90,000 కోట్లు అప్పచేసినాము ఎలా?